నమస్తే టిఎస్ 31 న్యూస్. శ్రీ బొంతపల్లి అయ్యప్ప స్వామి దేవాలయ 32వ వార్షికోత్సవం సందర్భంగా అత్యంత కన్నుల పండుగగా అయ్యప్ప మహాపరిపూజ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా పటాన్చెర నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి గ్రామంలో అరుణ్ గురుస్వామి మరియు నాగేందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపరిపూజ కార్యక్రమం నిర్వహించారు. అత్యంత కన్నుల పండుగగా నిర్వహించిన మహాపరిపూజ కార్యక్రమానికి వందల సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొని పూజ కార్యక్రమాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరువు శాసనసభ్యులు గూడ మహిపల్రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మ, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిత్కుల్ సర్పంచ్ నీలం మధు ముద్రాజ్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధారాణి శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్, వీరన్నగూడెం సర్పంచ్ మమతా వేణు, తెరాస జిల్లా నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ హుస్సేన్, స్థానిక వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా ఈరోజు అయ్యప్ప స్వామి మహాపరిపూజ మహోత్సవం స్వామి శరణమయ్యప్ప బొంతపల్లి పదునెట్టాంబడి బొంతపల్లి గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజకు గ్రామస్తులు, సర్పంచ్, ఎంపీటీసీ వార్డు మెంబర్, ఎంఆర్ యువసేన అందరూ నన్ను ఇక్కడికి పిలిచి అయ్యప్ప దర్శనం చేయించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అయ్యప్ప కృప మన దేశ ప్రజల మీద, సమస్త లోకాల మీద, అందరి మీద అయ్యప్ప కృప ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళా భక్తులు అందరూ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము పాల్గొని అయ్యప్ప మహాపడి పూజను విజయవంతం చేస్తూ ఉంటారు. మనము మన ప్రాంతమంతా సుఖ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుతాము.